ఫోర్ట్. సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది ఈ కోట. అందుకే ఈ కోటను సోనార్ కిలా, గోల్డెన్ ఫోర్ట్ అని పిలుస్తుంటారు. రాజస్థాన్లో ఉన్న జైసల్మీర్ కోట విశేషాలు ఇవి. రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఉన్న అతి పెద్ద కోట గోల్డెన్ ఫోర్ట్. కోట చుట్టూ ఇళ్ళు, దేవాలయాలు, షాపులు, రెస్టారెంట్లతో చిన్న పట్టణం ఉంది. 1156వ సంవత్సరంలో రాజ్పుత్ వంశానికి చెందిన రాజు రావల్ జైసల్ ఈ కోటను నిర్మించారు. కోట గోడలను పసుపు రంగు ఇసుకరాయితో నిర్మించారు. సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకిరణాలు పడి ఆ గోడలు బంగారు వర్ణంలో మెరిసిపోతుంటాయి. అందుకే ఈ కోటను గోల్డెన్ ఫోర్ట్ అని పిలుస్తారు. 250 అడుగుల ఎత్తులో ఉన్న కోట పట్టణంలో ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది. శత్రు దుర్భేద్యంగా నిర్మించిన 30 అడుగుల ఎత్తైన కోట గోడను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాజ్పుత్ శైలిలో నిర్మించిన కోట లోపల నిర్మాణాల సౌందర్యం చూసి అందరూ తనివి తీరాల్సిందే. జైసల్మీర్ ఫోర్ట్ను త్రికుట్గర్ అని కూడా పిలుస్తారు. త్రికుట కొండలపై త్రిభుజాకారంలో నిర్మించడంతో ఆ పేరు స్థిరపడింది. పాలరాతితో నిర్మించిన మహారావల్ ప్యాలెస్ తప్పక చూడాల్సిన ప్రదేశం. రాజులు నివాస మందిరాలుగా ఉపయోగించుకుంటున్న జవహర్ ప్యాలెస్ నిర్మాణ శైలి ఆకట్టుకుంటుంది. యునెస్కో ఈ కోటను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇటువంటి కోట రాజస్థాన్లో ఉండడం, ఆ రాజస్థాన్ మన భారతదేశంలో ఉండడం మనకి గర్వకారణం.